నిన్ననే టీవీ యాక్టర్ తునీషా శర్మ మరణం. సెట్కు వచ్చి మేకప్ అంతా వేయించుకున్నాక సూసైడ్ చేసుకోవడం అన్నది సంచలనం సృష్టించింది. సాధారణంగా జాబ్ లేనప్పుడు, అంటే వాళ్ళు నటించాలనుకుంటారు, ఆ నటనకి స్కోప్ తగ్గిపోయినప్పుడు, అప్పటిదాకా ఉన్న సెలబ్రిటీ ఇమేజ్లు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నప్పుడు, అట్లాంటప్పుడు వాళ్ళల్లో అంతకుముందు అందరూ సాష్టాంగ ప్రణామాలు చేసే స్థాయి నుంచి పట్టి పట్టనట్టు వ్యవహరిస్తుంటే ఇగో హర్ట్ అయ్యి, ఆ తర్వాత ఇక తాము అవుట్డేటెడ్ అయిపోతున్నామా అంటూ డిప్రెషన్కి పోయేవాళ్ళు, సూసైడ్ చేసుకునే వాళ్ళని చూసాం. బట్ జరుగుతూ ఉండగా అది కూడా పాపులర్ అయిన సందర్భంలో ఆమె చనిపోవడం ఏంటి అన్నటువంటి విషయం వస్తే, ఇప్పుడు తాజాగా ఆ విషయం బయటపడింది. అలీబాబా గఫ్తాన్కి సంబంధించి ఈ కాబూల్ సీరియల్లో నటిస్తున్నటువంటి సందర్భంలో అక్కడే తను చనిపోవడం అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, ఆవిడ ప్రెగ్నెంట్ అన్నటువంటి ప్రచారం ఒకవైపున నడుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వ్యవహారం ఏంటంటే, దీంట్లో ఉన్నటువంటి కో యాక్టర్ షీజన్ కున్, అతనే దీనికి కారణం అంటూ వాళ్ళమ్మ ఫిర్యాదు చేసింది. ఈమె సూసైడ్కి కారణం అతనే అని చెప్పి, అంటే అతనితో లైంగిక సంబంధం ఉందనాలా లేకపోతే లైంగిక వేధింపులు అనాలా. వాళ్ళమ్మ లైంగిక వేధింపులు అంటుంది, సెట్లోనేమో లైంగిక సంబంధం ఉన్నటువంటిది ప్రెగ్నెంట్ అన్నటువంటిది. ఇక అది స్పష్టత రావాల్సి ఉంది. బట్ ఇలాగ అంటే ఇప్పుడు ఒక్కొక్క ట్రెండ్లు మారిపోతున్నాయి. ఈ చివరికి మరణాల్లో కూడా ఆత్మహత్య చేసుకునేటప్పుడు సెల్ఫీ వీడియోలు తీయడాలు, లేకపోతే కనుక ఆత్మహత్య యత్నానికి కూడా సెల్ఫీ వీడియోలు తీసి పెడుతున్నటువంటి రోజుల్లో ఇదొక కొత్తది. ఇది మంచిదే అంటే చెడ్డదే, కానీ ఆత్మహత్య చేసుకోవాలన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఒక గంట ఆగి ఆలోచిస్తే ఆ తర్వాత చేసుకోబుద్ది, అదొకటే స్పెషాలిటీ.